हाय फ्रेंड्स ना पेर शिरीष मेरे उन्नी ने चला बहुनासर पिल की हेल्ती टेस्ट कलरफुल उड़े इडली एला प्रिपेर चुस्कनामो चुदा रही मन इंट इडली पिं उ कदमी अद्क बउल्ल की पक्न पेको दी कावास मुझे कावास क्यारेट बीट्रूट को पालकूर इंस्टेंट रागी पिं इधी కొద్దిగా పసుపు ఒక చిన్న నిమ్మ చెక్క ముందుగా ఇవన్నీ ఫస్ట్ క్యారెట్ బీట్రూట్ పాలకూర అనేది శుభ్రంగా వాష్ చేసుకున్నామండి ముందుగా కావాల్సినవండి ఒక క్యారెట్ ఒక బీట్రూట్ కొద్దిగా పాలకూర ఇన్స్టెంట్ రాగి పిండిండి ఇది కొద్దిగా పసుపు ఒక చిన్న నిమ్మ చెక్క ముందుగా ఇవన్నీ ఫస్ట్ క్యారెట్ బీట్రూట్ పాలకూర అనేది శుభ్రంగా వాష్ చేసుకున్నామండి చెక్కు తీసిన బీట్రూట్ క్యారెట్ అండి ఇది చిన్న చిన్న కడిగి వాష్ చేసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కోసాను పాలకూర ఇప్పుడు పీలర్ తీసుకొని తురిమేది సన్నగా ఉన్న దాంట్లో తురుముకోవాలండి ఇది సన్నగా ఉంది కదా క్యారెట్ విడివిడిగా బీట్రూట్ తురుముకోవాలి ఫస్ట్ క్యారెట్ తురుము బీట్రూట్ తురుము పాలకూర చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్ తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఈ క్యారెట్ తురుము అనేది దీంట్లో వేసుకున్నామండి దీంట్లో వేసుకున్నాక ఒక స్పూన్ ఇడ్లీ పిండి వేసుకున్నాము ఇది కొంచెం తిక్కుగా ఉండేటట్టు చూసుకోండి పల్చగా ఉండేటట్టు చూడొద్దు ఎందుకంటే జారిపోతుంది ఒక స్పూన్ అయితే సరిపోతుందండి పెద్ద స్పూన్ తో ఒక స్పూన్ salt వేసుకోండి కొద్దిగా టేస్ట్ కి సరిపడా salt వేసుకోండి ఇది మొత్తం కలిపేసుకున్నామండి ఇలా మొత్తాన్ని స్పూన్ తో ఇలా కలిపేసుకున్నామండి దీని పక్కన పెట్టేసుకున్నాము వేరొక బౌల్ తీసుకున్నామండి బౌల్ తీసుకొని ఈ తురిమిన క్యారెట్ ఉంది కదా దీంట్లో వేసేసుకొని మనం తీసుకున్న ఇడ్లీ బ్యాటర్ ఉంది కదండి దీంతో 1 స్పూన్ ఇడ్లీ బ్యాటర్ పెద్ద స్పూన్ తో ఒక 1 స్పూన్ అయితే సరిపోతుందండి 1 స్పూన్ ఇడ్లీ బ్యాటర్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాము బీట్రూట్ इडली पिंडी कलिपेसुकुन्नामंडि दीन्नि कूडा ओकसारि पक्कन पेट्टेसुकुन्नामु पसुपु तीसुकुन्नाम कदंडि पसुपुलो ओक कोंचेम निम्मरसं पिंडुकुन्नामंडि कोद्दिगा निम्मरसं पिंडुकोनि दींट्लो कूडा 1 स्पून इडली बैटर वेसुकुन्नामंडि इला इडली पिंडी वेसुकुन्न दान्नि मोत्तं कलिपेसि इदि कूडा पक्कन पेट्टेसुकुन्नामु नेक्स्ट पालकूर उंदि कदंडि ई पालकूर अनेदि कोद्दिगा लाइट गा फ्राई चेयालि लाइट गा अंडि बागा चेयबाकंडि लाइट फ्राई चेद्दाम लाइट फ्राई अवनिच्चानंडि लाइट आरनिच्चि मिक्सी जार लो वेसुकुन्नाम मिक्सी जार लो वेसुकुन्न दान्नि मेत्तटि पेस्ट ला चेद्दामंडि वाटर अयिपोकंडि वाटर अयकुंडाने नलुगुतुंदि इला मेत्तगा पेस्ट चेसुकुन्नामंडि दीनि बौल लोकि ट्रांस्फर चेसुकुन्नाम ट्रांस्फर चेसुकुन्नामंडि ओ बौल लोकि दींट्लो इड्ली बैटर उंदि कदा दीनि दींट्लो कूडा 1 स्पून वेयंडि 1 స్పూన్ వేసి మొత్తాన్ని కలిపేయండి కలిపేసి దీన్ని కూడా పక్కన పెట్టుకున్నాము చేసండి ఇది 1 స్పూన్ ఇడ్లీ పిండి ఉంది దీంట్లో 1 స్పూన్ కార్డ్ వేయండి కార్డ్ వేస్తున్నాను పెరుగు వేస్తున్నానండి 1 స్పూన్ పెరుగు వేసాను దీంట్లో 1 టీ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండి వేయండి వేసి మొత్తాన్ని కలపండి రాగి బ్యాటర్ రెడీ అయిపోయిందండి బ్యాటర్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి రాగి బ్యాటర్ లెమన్ బ్యాటర్ బీట్రూట్ బ్యాటర్ పాలకూర బ్యాటర్ క్యారెట్ బ్యాటర్ వీటన్నిటిని ఇడ్లీ ప్లేట్ లో వేసుకుంటాం కదండి అలా ఇడ్లీలు వేసుకున్నట్టు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి వేద్దాము ఇలా ఇడ్లీ ప్లేట్లో నూనె గాని నెయ్యి గాని రాసుకోండి నేనైతే నెయ్యి రాశాను ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకున్నాము ఇలా కలర్ఫుల్ గా ఇడ్లీ ప్లేట్ లో ఇలా వేసుకున్నామండి దీన్ని మనకి ఇడ్లీ పాన్ ఉంటది కదా ఇడ్లీ పాన్ లో పెట్టేసి ఒక 10 టు 15 నిమిషస్ పెట్టేసుకుంటే కలర్ఫుల్ ఇడ్లీ రెడీ కలర్ఫుల్ గా ఉండే ఇడ్లీ రెడీ అయిపోయిందండి హెల్తీగా టేస్టీగా ఉండే ఇడ్లీ ఇవి కొబ్బరి చట్నీ తో గాని అల్లం చట్నీ తో గాని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లే అనుకుంటున్నాను ఈ వీడియో గనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి